రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దీనిపై బండి సంజయ్ కుమార్ ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు నిరంతరం ఆలోచించే వ్యక్తి బండి సంజయ్ కుమార్ అని తెరాస నాయకులు ఎన్ని సమావేశాలు పెట్టినా ఇలాంటి కేసులు వారి మీద పెట్టడం లేదు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా బండి సంజయ్ కుమార్ వెంట ప్రతి కార్యకర్త మేము సైతం ఆయన వెంట ఉంటామన్నారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఉదారి నరసింహాచారి, మహేష్ కృష్ణ, బొంగుని అశోక్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గంగాధర్చారి, మండల కార్యదర్శి మాడిశెట్టి విజయ్, బీజేపీ నాయకులు మినుకుల శ్రీనివాస్, శ్రీనివాసాచారి, సావనపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు కర్మర్ పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి ఈరోజు పాలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎత్తు పెంచడం వల్ల, అదేవిధంగా విడుదల చేయడం వల్ల ఈ యొక్క తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. అంటే ఎందుకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మాట్లాడలేకపోతున్నారు ఈ యొక్క నీచ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు. కాబట్టి ఖబర్దారు ఒకటే చెప్తున్నా, సంజయన మీద ఏ ఒక్కరు కూడా దురుసుగా మాట్లాడినట్టయితే, అదేవిధంగా గ్రూప్లో కూడా ఇష్టం ఉన్నట్టు పెడితే ఊరుకునే లేదు. మీరు ఎంత చేస్తారో మేము అంత పట్టుగా తెలుస్తాం, మేము భయపడలేదు. పార్టీ పరంగా సంజయనకు ఏదైతే ఏది మాట్లాడినా కూడా మేము పార్టీ పరంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి పేరు పేరున ఖచ్చితంగా మీకు చేస్తూ నేను తెలియజేసుకుంటున్నా, జై తెలంగాణ, జై బండి సంజయ్ అన్న, జై నరేంద్ర మోడీ గారు, జై భారత్ మాతాకి జై, వందే మాతరం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆంధ్రాకు నీళ్లు తరలించకపోతా ఉంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఆంధ్రాకు నీళ్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అటే నీళ్లు పోయినా ఇప్పుడు కూడా తరలించకపోయే ప్రయత్నంలో మన బండి సంజయ్ గారు ఒకరోజు దీక్ష చేపట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అటుకట్ట వేయడం జరిగింది. అందుకడ కానీ వాళ్ళ మిల్లులలో కుమ్మక్కాయి వాళ్ళు ఎక్కడ పట్టించుకోవడం లేదు. మన మండల నాయకులు అయితే కనీసం కనబడడం లేదు. రైతులకు మద్దతుగా ఉంటామన్న నాయకులు ఒక్కరు కూడా ఇప్పటివరకు కనబడడం లేదు. వాళ్ళ బాధలు కూడా తీర్చాలి ఖచ్చితంగా. టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే అందరు దాదాపుగా మన మండలంలో ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క కార్యకర్త కానీ రైతులను ఆదుకునే పాపాన ఇంతవరకు పోలేదు. ఇది ఒక నాయకుడు.